వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను ఉద్దేశించి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విరుచుకుపడ్డారు. పాదయాత్ర కాదు, ఒక నయవంచన యాత్రగా చరిత్రలో మిగిలిపోతుందని ఆరోపించారు. పాదయాత్రలో అమలు హామీలు గుప్పించి పేద ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేసిన ప్రజలను నట్టేటా ముంచాడని దుయ్యబట్టారు. హామీలపై ప్రతిపక్షాలు గొంతెత్తి అడిగితే అక్రమ కేసులు, అరెస్టులు అంటూ వారి గొంతు నొక్కుతున్నారని స్పష్టం చేశారు. బందరు ప్రజల చిరకాల వాంఛ బందరు పోర్టును త్రిశంకు స్వర్గంలో పెట్టాలని చూస్తున్నారని అన్నారు. వారికి గుర్తొచ్చినప్పుడు ప్రకటనలు చేయడం, మళ్లీ దాని గురించి వదిలేయడం వారికి పోర్టుపై చిత్తశుద్ది లేదన్నారు. కేవలం వాటాల కోసమే మాటలు చెబుతూ కేబినెట్ తీర్మానం పార్టీ తీర్మానమని హడావిడి తప్ప వారికి పోర్టు నిర్మించాలనే సంకల్పం లేదని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. గొంతు తిప్పుకోకుండా ఓళ్ళని హామీలు ఇచ్చారు. అయ్యా, ఈ హామీలు ఏమైనా గొంతెత్తితే పీక నొక్కుతా ఉన్నారు వాళ్ళు. పోలీసులు పెట్టి, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెట్టి. మరి నిన్న గుడివేళ్ళలో G+3ల కోసం అక్కడ స్థానిక మాజీ శాసనసభ్యుడు, అక్కడ 200 మంది పేద లబ్ధిదారులందరూ అక్కడ చేరితే, ఈయన కూడా సంఘీభావంగా అక్కడికి వెళ్తే పోలీసులు ఉన్నారు, అక్కడ చాలామంది ఉన్నారు. ఏమీ జరగకపోయినా సాయంత్రానికి SC/ST Act పెట్టి అరెస్ట్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమో ఒకసారి చూడండి. ఎవరన్నా గొంతెత్తి మాట్లాడితే వాళ్ళ అరెస్టులు, మా మీద అత్యాచారం మేపి నన్ను అరెస్ట్ చేయటం, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం, ఇట్లా ఎవరు మాట్లాడితే వాళ్ళని గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే అది ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా నిలబడదు. వాళ్ళు మీరు అనేక హామీలు ఇచ్చారు. పెన్షన్లు 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరా గొంతెత్తి అరిశాడు. ఏది 45 ఏళ్ళకి పెన్షన్? ఎక్కడ ఉన్న పెన్షన్లు 3000 రూపాయలు ఇస్తానన్నటువంటి పెన్షన్ని పెంచుకుంటూ పోతా అన్నాడు. సంవత్సరానికి 250 చొప్పున 2 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడ పెంచాడు? ఒక 250 రూపాయలు పెంచి మళ్ళీ పెంచకుండా ఇవాళ పేదలకి ఇవాళ మోసం చేస్తా ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు ప్రత్యేక హోదా. నాకు 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉండి, 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉండి కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పి యువతలందరికీ వెళ్ళి కాలేజీల చుట్టూ తిరిగి ఊదర కొట్టావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నీకు 22 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చారు, ఏం చేస్తున్నావు? నువ్వు నీ కేసుల కోసం బయట భయపడి మెడలో ఉంచుతానన్న కేంద్ర ప్రభుత్వం దగ్గర వెళ్ళి నువ్వు సాష్టాంగ పడతా ఉన్నావు. ఇవాళ ప్రత్యేక హోదాని అడకెక్కిచ్చావు. అట్లాగే ఉద్యోగస్తులనైతే పచ్చిగా మోసం చేసేవి. ఇవాళ CPS రద్దు చేస్తాను, వచ్చిన వెంటనే రద్దు చేస్తాం, వారం రోజుల్లో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో CPS రద్దు చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 17 నెలలైంది కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నావు తప్ప CPS మీద నువ్వు నిర్ణయం తీసుకోవట్లా. DL లేవు, సంఘాలన్నింటినీ కూడా అరగదొక్కుతున్నావు, సంఘాల మీద కేసులు పెట్టిస్తున్నావు, ఒక్క సంఘ ప్రతినిధి వెళ్ళి మాట్లాడుకునే పరిస్థితి లేదు నీ దగ్గర. ఉద్యోగస్తుని నిట్ట నిలువున మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నేను పర్మనెంట్ చేసేస్తానని చెప్పావు. ఏ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కనపడలేదా?